अकार्डिंग टू क्रिमिनल एक्ट सर निजें इपू अगर हत्या जगह प्लेस प्रतीदी इन्वेस्टिगेशन सो ला प्रकार एला इक पुलिस डिपार्टमेंट मिगता डिपार्टमेंट्स दी अटे इन्वेस्टिगेशन एला एनालिसिस दी बैठक इन्वेस्टिगेशन अने कलेक्शन ऑफ एविडेंस एविडेंस अंटे साक्षात्कार मौखिकपरम ओरल अंड डॉक्यूमेंटरी इकड़े केमिकल इप्पुडु हैंड फिंगर प्रिंट्स फस्ट ए वेपन देंतो यूज चेशारनि फिंगर प्रिंट्स एक्सपर्ट्स दग्गर पंपिस्तारु एदना चीट चेयचु कानी थंब इंप्रेशन डीएनए डीएनए टेस्ट चेस्तारु अवसरमैते डीएनए कूडा चेस्तारु दानिकि वेल्लि आ मैपिंग चेस्तारु तर्वात रक्तम उन्नदि कदा आ रक्तान्नि दे विल सेंड टू केमिकल एग्जामिनेशन इदी ओक ओक पद्धतिलो जरुगुतुंदि आ तर्वात वच्चिंदि साक्षाधाराल्लो अम्मा एम చెప్తుంది వీళ్ళేం చెప్తారు ఎందుకంటే దే హావ్ టు గివ్ ఎక్స్‌ప్లనేషన్ ఆ ఎక్స్‌ప్లనేషన్ వచ్చే స్థితి లోపల ఏం చేస్తారు అంటే వాళ్ళ పిల్లల యొక్క బిహేవియర్ నచ్చక జంపినారా అది ఇర్రెలెవెంట్ లేదు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి కాబట్టి కట్నాలు గిట్నాలు ఇచ్చుకోలేవు ఏదో కారణంలో చంపినారా వి డోంట్ నో ఆస్తి పంపకాల విషయంలో చంపినారా మనకు తెలియదు లేదా అమ్మాయిల యొక్క బిహేవియర్ నచ్చక రేపు పొద్దున ఈ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ఇంకో గొడవ వస్తుందని చెప్పి ఊహించే స్థితిలో చేసినారా బిటూన్ లేదా వీళ్ళేదన్నా ఒక టైప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ బిహేవియర్లో ఉన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళకున్న ఆ ఈ క్షుద్ర పూజల్ని అపోజ్ చేసినారా మనకు తెలియదు కానీ క్షుద్రం అంటే డీమీనింగ్ అని అర్థం క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వో ఉత్తిష్ట పరంతప అన్నాడు क्षुद्रमने क्षुद्र पूजन संबंध का विच इज नॉट इन अकॉर्डेंस विथ वेदिक विजडम एदैते मालिन्यम तो कूडिन कोरिकलनु कोरुकुंदो क्षुद्रमैन फलालु तेच्चुकुने दानिकि क्षुद्र पूजन दानिकि एं चेशारंटे बानामतेनि ओकडु आदनि ओकडु इदनि ओकडु तेलिसि तेलियक दानि ओक कलोक्वल टर्म लोपल संबंधं लेनि वाडु दानि ओक एक्सपर्टीस लो डील चेस्तारु काबट्टी इप्पुडु अतनु एवरो चेप्पारु अनि चेप्पारु मेरु क्षुद्र पूजवाडु ओक अड्वैस चेसिनारु अन्नाडु अवुनु अंत एक्सट्रीमिटी अवसरम एंटि अंटे इक्कड एंटंटे मनं भगवद्गीतनु कूडा चाला स्पष्टंगा चूसिनप्पुडु नालुगु विषयालु उन्नायि ए मनिषि एदि चेयालन्न नालुगु विषयालु उन्नायि ओकटि एंटि धर्मं रेंडोदि अर्थं मूडोदि कामं फोर्थ्दि मोक्षं ई मूडु యాంగిల్స్ లోపల నువ్వు చేసే చర్య ఆల్రెడీ మన శాస్త్రాలు చెప్పేసాయి धर्मपरंगा नुव्वु धनान्नि संपादिंचावा नी कामपरमैन कोरिकलनु तीर्चुकुंटुन्नावा अंदुकने विवाह व्यवस्थ आर्थिक परंगा चेयाल्सिन पनुलु दीनि वल्ल मोक्षं वस्तुंदि अन्नाडु दानिकि आश्रम धर्मालु चेप्पिनायि एंटि ब्रह्मचर्यंलो नुव्वु एं चेयालि गृहस्थ अयिनप्पुडु एं चेयालि तर्वात नीवु वानप्रस्थं एला तीसुकोवालि सन्यासं एला तीसुकोवालि सिंपल अंटे ఈ రెండు చెప్పింది దేని గురించి చెప్పింది అర్షడ్ వర్గాలను తగ్గించుకోవాలి అర్షడ్ వర్గాలు అంటే ఏంటి కామ క్రోధ మోహ మద మత్సర ఇత్యాది కూడా ఇప్పుడు ఇక్కడ జరిగిన దాంట్లో మనం చూసినప్పుడు లెట్ us have a scientific analysis ఒక కోర్కే తీరని కోర్కే ఏదో ఉంది లేదు కోర్కే లోపల అది అనుచితమైన కోర్కు ఉండొచ్చు లేకపోతే ఒక ఉద్రేకపరమైన కోర్కు ఉండొచ్చు ఒక మనిషిని చంపేంత వరకు పోయినారు వాళ్ళకి స్పిరిచువల్ పవర్స్ కావాలి అంటే ఎవర్నో ఈ ఒక పవర్ ద్వారా దే వాంట్ టు టీజ్ అదర్స్ ఆర్ కంట్రోల్ అదర్స్ అంటే మామూలు మానసికమైన స్థితిలో చేయలేని పనిని ఒక సూపర్ పవర్ని అజ్యూమ్ చేసుకొని అది రావాలి అంటే భగవద్భక్తిలో అది వచ్చే ఆ రోమాంచితాలు రావడము దద్దుర్లు అన్నారే అదేంటంటే భక్తి రససింధు అనే గ్రంథంలో మనకి నవరసాల్లో ఒక రసం కూడా ఏమవుతుందంటే ఒళ్ళు కగురుపాటు కావడం ఇత్యాది భగవద్గీతలో కూడా అర్జునుడు కూడా అనుభవించాడు ఆ రోమాంతా ఇదైపోవడము బాడీ సెన్సేషన్ అవ్వడం ఎప్పుడు తీవ్రమైన భయాందోళనకి గురైనప్పుడు ఒక విధమైన ప్రేరణ జరిగినప్పుడు అవుతారు కాబట్టి వాళ్ళకి ఆ దద్దుర్లు వస్తున్నాయి అంటే వీళ్ళు ఏదో తెలియని భయానికి వాళ్ళు అంటర్పోతున్నారు ఫియర్ ఈజ్ అబౌట్ వీళ్ళ ఫ్యామిలీ లైఫ్లో ఏదో ఎక్స్పోజర్ జరుగుతున్న ఫియర్ లేకపోతే ఫైనాన్షియల్గా వీళ్ళు బాధపడుతున్న దానికి ఫియర్ లేదా వీళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ కొంచెం సంఘం ఒప్పుకోని విధంగా ఉన్నదని ఫియర్, ఏదో ఒక ఫియర్ అయితే ఉంది. కాబట్టి అట్లా మనం వేరు చేసుకొని చూసినప్పుడు ఇప్పుడు ఇంకొకటి కూడా మనం ఇప్పుడు కామన్ క్వశ్చన్, ఇప్పుడు ఒక కామన్ క్వశ్చన్, ఇప్పుడు ఆమె ఏం చెప్పుకుంటుంది, నేను భగవంతుడు నా మీదకి వస్తాడు, శివ ఈజ్ విత్ మీ అని చెప్తుంది. ఇప్పుడు నువ్వు ఒక భగవంతుడు స్వరూపము లేకపోతే నీకు మానవాతీత శక్తులు ఉన్నాయి, ఒక భగవత్ సాక్షాత్కారం ఉంది, నువ్వు రోజు భగవంతుడితో కలిసినప్పుడు నీకు క్షుద్ర పూజలు ఎందుకు? నీకు క్షుద్ర పూజలు ఎందుకు? అది కూడా ఎవరినో తీసుకొచ్చి 3 రోజులు క్షుద్ర పూజలు చేశావు, అప్పుడు నీకు గుర్తులేదా? ఇప్పుడు అలేఖకి గుర్తులేదా? ఆమె 9th క్లాస్లోనే ట్వీట్ చేస్తుంది కదా, 9th క్లాస్లో ఉన్నప్పుడు ట్వీట్ చేసిందో సోషల్ మీడియాలో వచ్చిందో అది ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఆమె 9th క్లాస్ నుంచి కూడా అదే ఎజంప్షన్లో ఉంది, నేను శివుడు నాతో కలిసి ఉంటాడు, నేను శివుడితో కలిసి ఉంటాను అంటే అనుభూతి. మరి వీళ్ళకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని ఎందుకండి? ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అక్కడ డిపార్ట్మెంట్ ఉందో ఇదే క్వశ్చన్ వాళ్ళు కూడా రేజ్ చేయొచ్చు. అక్కడ మీరు అన్నట్టు నిజంగా వాళ్ళకు ఆధ్యాత్మికంగా ఆమె లోపల నిజంగా శివుడు ఆవాహించడము అన్నీ నిజంగా ఇది యాజ్ ఇన్వెస్టిగేటర్స్ అది అవసరమే లేదు. డెత్ అయిందా లేదా అంతవరకే పోవాలండి. ఇవన్నీ చేసేదంతా కూడా ఇది సెకండరీ. అక్కడ రక్తం మడుగు ఉందా, 2 బాడీలు ఉన్నాయా, ఉన్నవాళ్ళు వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అదే ఇన్వెస్టిగేటర్ చేయాల్సిన పని. ఈ షుడ్ నాట్ గో ఇంటూ వీళ్ళ మానసిక స్థితి ఉందా లేదా అంత అవసరం లేదు అక్కడ. సార్ ఆధ్యాత్మికం అంటారు, డిజాల్వింగ్ ఆల్ యువర్ ఐడెంటిటీస్ ఈజ్ ఆధ్యాత్మికం. మీరు అన్ని ఐడెంటిటీస్ క్రియేట్ చేసుకుంటున్నారు. క్షుద్ర పూజలు ఎవరి కోసం చేశారు? ఎవరి మనశ్శాంతి కోసం చేశారు? ఎవరి పురోగతి కోసం చేశారు? మన రైతుల కోసం చేశారా? డామినేట్ చేయడం మీ మోటివ్ ఏంటి? మీ క్షుద్ర పూజ వెనుక మోటివ్, ఆ మోటివ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మెటీరియలిజం. ఆధ్యాత్మికత అంటే ఏంటి? యు ఆర్ డిజాల్వింగ్ ఆల్ యువర్ ఐడెంటిటీస్. నేను శివుడిని, మనకి ఈవెన్ మన గ్రంథాలను ఒక ఒక్క ఒక మన ఈ సనాతన ధర్మంలోనే ఉంది ఏంటంటే ట్రై టు అండర్స్టాండ్ లైఫ్ బియాండ్ గాడ్ అని ఉంది. ఏ గ్రంథంలో చెప్పండి మీకు? ఇప్పుడు వాళ్ళని మీరు అడగండి, వాళ్ళ మీడియా పరంగా అడగండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ రిలీజన్ అని అడగండి, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎంతోమంది ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళు కూడా నేను చాలామందిని క్వశ్చన్ అడిగాను, రిలీజన్ అంటే ఏంటి? రిలీజన్ అంటే ఒక కార్పొరేట్ కంపెనీ రూల్స్ లాంటివి. మీకు అదే స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే స్వేచ్ఛ, కంప్లీట్ స్వేచ్ఛ. మీకు మీ నెత్తి మీద ఎవరు మీకు బాస్ ఉండడు, మీ నెత్తి మీద ఎవరు భయం ఉండదు, మీ నెత్తి మీద ఎవరు శాసనం ఉండదు, కంప్లీట్ స్వేచ్ఛ. ఒక లైఫ్లో మీరు ఎంత ఇంటెన్సిఫైడ్ ఎక్స్పీరియన్స్కి వెళ్తారో అంత ఇంటెన్సిఫైడ్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళమని చెప్పేసి ఇచ్చేటువంటి లిబరేషన్ అది స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది. వీళ్ళు రకరకాల వాళ్ళకు అర్థమైన స్థాయిలో పూజలు చేసుకొని వాళ్ళకి అర్థమైన టెర్మినాలజీ మాట్లాడుకొని దాన్ని తీసుకుపోయి ఇంకొక మతాలను తిట్టి ఇదంతా కూడా సైకలాజికల్ పర్వర్షన్. ఇది దీనికిను ఆధ్యాత్మికతకి అసలు సంబంధమే లేదు. ఇట్ హ్యాస్ టు డూ నథింగ్ విత్ స్పిరిచువల్ ప్రాక్టీస్. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ సైకియాట్రిక్ అండ్ సైకాలజిస్ట్ కేస్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, ఇక్కడ మరి ఇలా ఏదో చేయడం వల్ల ఏదో ఒక మిస్టికల్ వే ఆఫ్ లైఫ్ లోపల ఇంత పూర్వం ఒక ఎగ్జాంపుల్ ఉండాలి కదా ఇట్లా జరిగినట్టు. అయితే బ్రిటిష్, I'm telling you, the British have noted 2 points. వాళ్ళ గెజెట్స్లో ఉంది. రాజా రంజిత్ సింగ్ పంజాబ్ని వెళ్తున్న సమయంలో ఒక సాధువు వచ్చాడు, హరినాము హరిదాసు ఆయన పేరు. అతను వచ్చినప్పుడు ఏం చేశానంటే నేను మరణిస్తాను, సో ఈ వాజ్ కెప్ట్ ఇన్ ఎ ఛాంబర్. దానికి అన్ని ప్లేసెస్ బ్రిటిష్ డాక్టర్స్ హ్యావ్ క్లోజ్డ్ ఇట్. ఈ వాజ్ డిక్లేర్డ్ డెడ్. తర్వాత 3rd డే నాడు అరైజ్ అయ్యాడు. ఒక మామూలు భిక్షాటం చేసుకునేవాడు. ఇది ఫస్ట్ హిస్టరీ యాజ్ పర్ ది గెజెట్స్. అంటే ఇది ఒక యోగ మార్గంలో చేయగలిగే శక్తి ఇంత ముందున పూర్వీక సాధు జనాలకి సంతులకు ఉంది. అది వాళ్ళు చేసి చూపించారు. ఇట్ ఈస్ ఫర్ ది గెజెట్స్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ధూని బాబా అని ఒక బాబా, ఎక్కడ ఔరంగాబాద్ దగ్గర డాక్యుమెంటెడ్, ఇది బ్రిటిష్ హిస్టరీలో నుంచి చెప్తున్నారు. ఆయన ఫస్ట్ ఆయనని చనిపోయాడు, డిక్లేర్ డెడ్. చనిపోతే ఆయనని కాల్ చేసినారని చెప్పి వాళ్ళ ఓన్ రికార్డ్స్ రాసి పెట్టుకున్నారు. తర్వాత 4th డే హీ వాజ్ గివింగ్ ఎ లెక్చర్. ఇలాంటి భారతదేశంలో కోకొకల్లో విషయాలు జరిగినాయి. అది సాధు సంతులు జరుగుతుంది. అంతేగాని క్రిమినల్స్ను వాళ్ళందరూ ఫాలో అయిపోయి, పర్వర్షన్లో ఉన్నోడందరూ ఫాలో అయిపోయి వైదిక సంస్కృతిని ఏదో మాట్లాడడం అనేది తప్పు. ఎందుకంటే దేర్ ఆర్ కేసెస్, దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్. ఇప్పుడు చీమ ఉంది, చీమ జీవన స్పాన్ ఎంత? ఒక పక్షి అయిన గరుడి స్పాన్ ఎంత? చీమ గరుడిని కామెంట్ చేయొచ్చా దాని లైఫ్ స్టైల్ గురించి? కాబట్టి నీకు తెలిసింది ఇంత అన్నప్పుడు అక్కడికే ఆరు. తెలియని విషయాల లోపల నువ్వు ఆ టెర్రైన్లోకి వెళ్ళినావు అనుకో, దాని దగ్గర సంపద తెలుసుకో, విద్యా విషయం తెలుసుకో, లేకపోతే సరైన సాధన చేస్తున్న వాళ్ళ దగ్గరికి నువ్వు మోకరు. ఇప్పుడు రామానుజ ఆచార్యులు వారు వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనాన్ని తెలియజేసి భగవంతుడు ఇప్పుడు నాకు చెప్పారు స్పిరిచువాలిటీకి రిలీజన్కి భగవంతుడితోని జీవుడికి ఉన్న సంబంధాన్ని ఆధ్యాత్మిక రసం లోపల వేద సారంగా ఉపనిషత్తులు అనుగుణంగా శరణాగతి తత్వాన్ని చెప్పి నేర్పించిన మతాలు ఉన్నాయి. అలాగే ఘోరమైన కృత్యాలతోని మాంసభక్షణ చేసి శ్మశానం లోపల ఉన్నాయి ఉన్నాయి. నీవు చూజ్ చేసుకునేది ఉద్రేక రహితమైన శాంతిపరమైన జీవన విధానాన్ని అలవరుచుకోండి అని చెప్పారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం సమాజంలో, ఏదంటే చేసేసి అది స్పిరిచువాలిటీని ముసుగులో వేసేసి ఆ సంస్కృతులు ఎదురు తిట్టడం మనకు తెలియకుండా మనకు తెలుసుకోకుండా. కాబట్టి ఇది అక్కడ వచ్చిన సమస్య. ఇక్కడ ఇట్స్ ఎ క్లియర్ కట్ కేస్ ఆఫ్ హత్య చేసిన వాళ్ళు ఇద్దరు, వాళ్ళు ఇచ్చే రీజన్స్ ఇమ్మెటీరియల్ అండర్ లా. వాళ్ళు నిజంగా అలాంటి డెల్యూషన్స్ ఉంటే ఇన్వెస్టిగేషన్ ఏం లేదు అక్కడ. ఇట్ ఈస్ ఫర్ ద సోషాలజిస్ట్ అండ్ సైకాలజిస్ట్ వెరిఫై. ఇన్వెస్టిగేటర్ రోల్ ఏంటి?